Dear students, if you want previous question papers, BCom ki sambandhinchinatundi previous question papers, model papers, important questions or motivation videos etc etc, please visit my another channel, that is Sulakshman channel for motivation and education. Welcome to Sulakshman channel. Ee video lo BCom ki sambandhinchinatundi business organization ledante business organization and management ee subject nundi पार्टनरशिप बिजनेस लेदे भागस्वाम्य व्यापार ओक फ्यूचर्स लेदे मेरीट्स यानी डीमेरिट्स यानी अंत लक्षण अदे विधा प्रयोजना लोपाल गुरी वीडियो चपदलचुना सो ओक फ्यूचर्स वे मुझे पार्टनरशिप अंटेकोनी आ तर मन ओक फ्यूचर्स वेदा सो पार्टनरशिप अंटे असोसिएशन विथ टू आर् मोर पीपल कल को ओनर्स उड़ेटे बिजनेस ने पार्टनरशिप मन चुपचुन अटे इधर लेदा अंतना व्यक्त कल व्यापाराने पार्टनरशिप बिजनेस लेदा भागस्वाम्य व्यापार मन चुपचुन सो दी संबंधी अनेक डेफिनेशन्स इंपॉर्टेंट डेफिनेशन चूसकोटे जॉन ए शुबिन प्रकार टू आर् मोर इंडिविजुअल्स मे फॉर्म ए पार्टनरशिप बै मेकिंग ए रिटन आर् ओरल अग्रीमेंट दट दे विल जॉइंटली अस्यूम्ड फुल रेस्पॉन्सिबिलिटी फॉर द कंडक्ट ऑफ बिजनेस सो ई विधा डेफिनेशन जरिगिंदी अंटे दीन अर्थमेंटे टू आर् मोर पीपल अंटे इधर लेदा अंतकन्ना व्यक्तुल मंदि ईदर ओरल आर् रिटन अंटे मौखिकंगा गानी వ్రాతపూర్వకంగా గాని చేసుకున్నటువంటి ఒప్పందాన్నే ఈక పార్ట్నర్‌షిప్ బిజినెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చును అయితే ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్ యొక్క ఫ్యూచర్స్ గాని చూసుకునేలా ఉంటే లేదా లక్షణాలు గాని చూసుకునేలా ఉంటే దీనిలో మొట్టమొదటి ఫ్యూచర్ కింద అసోసియేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్ పర్సన్స్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా వ్యక్తుల భాగస్వామ్యము అంటే ఈ పార్ట్నర్‌షిప్ యొక్క మెయిన్ ఫ్యూచర్ దీనిగా మనం చెప్పుకోవచ్చును సో టూ ఆర్ మోర్ పర్సన్స్ ఒక వ్యక్తి చేసేటువంటి వ్యాపారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్ట్నర్‌షిప్ బిజినెస్ అని చెప్పి అనడం జరగదు దాన్ని సోల్ ప్రాపర్టీషిప్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది కాబట్టి టూ ఆర్ మోర్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ వ్యక్తులు కలిసి చేసేటువంటి బిజినెస్ నే పార్ట్నర్‌షిప్ బిజినెస్ గా చెప్పుకోవచ్చును సో ఇది ఒక ముఖ్యమైన ఫ్యూచర్ గా చెప్పుకోవచ్చును సో అదే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ గాని చూసుకునేలా ఉంటే కాంట్రాక్చువల్ రిలేషన్ అంటే భాగస్తుల మధ్య ఒప్పందం అంటే ఈ పార్ట్నర్‌షిప్ బిజినెస్ నే కాంట్రాక్చువల్ రిలేషన్ గా మనం చెప్పుకోవచ్చును సో ఇది కేవలం ఇందాకలే చెప్పుకున్నట్లు ఐదర్ ఓరల్ ఆర్ రిటన్ అంటే ఇద్దరు లేదా అంతకన్నా వ్యక్తుల మధ్య కలిగినటువంటి వ్రాతపూర్వకంగా గాని లేదా మౌఖికంగా గాని చేసుకున్నటువంటి ఈ యొక్క ఒప్పందాన్నే ఈ యొక్క భాగస్వామ్య ఒప్పందం అనొచ్చు సో ఈ కాంట్రాక్చువల్ రిలేషన్ అన్నది కూడా ఒక ముఖ్యమైన ఫ్యూచర్ గా మనం చెప్పుకోవచ్చును సో అదే విధంగా నెక్స్ట్ ఫ్యూచర్ గాని మనం చూసుకునేలా ఉంటే ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్స్ అంటే లాభార్జనగా మనం చెప్పుకోవచ్చును సో ఈ యొక్క టూ ఆర్ మోర్ పీపుల్ అంటే ఇద్దరు కానీ లేదంటే ఐదుగురు కానీ లేదంటే పది మంది కానీ కలిసి చేసేటువంటి వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటారు కానీ అట్ ది సేమ్ టైం అందరి యొక్క లక్ష్యం కూడా ఒక లాభార్జనే ఉండాలి అంటే ప్రాఫిటబిలిటీ ఉండడం అనేది మెయిన్ ఫ్యూచర్గా మనం చెప్పుకోవచ్చును సో ఎంతమంది వ్యక్తులు కలిసి చేసేదానికి గల మెయిన్ కారణం ఏంటంటే అందరికీ ఉండేటువంటి లేదంటే సమిష్టిగా ఉండేటువంటి ఏకైక కారణము లాభార్జనగా మనం చెప్పుకోవచ్చును సో ఇది ఒక మెయిన్ ఫ్యూచర్గా చెప్పుకోవచ్చును అదేవిధంగా ఇంకొక ఫ్యూచర్ కానీ మనం చూసుకునేలా ఉంటే రిస్ట్రిక్షన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అంటే వాటాల బదిలీపై ఆంక్షలు సో ఈ యొక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా లేదంటే మిగతా వాటిలాగా తమ యొక్క వాటాలని తన ఇష్టానుసారంగా బదిలీ చేసుకునేటువంటి హక్కు ఏ ఒక్క ఇండివిజువల్ పార్టనర్కి కూడా లేదు అంటే ఎప్పుడైనా సరే ఒక భాగస్థుడు తన వాటాని లేదా తన షేర్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయాలంటే మిగతా పార్ట్నర్స్ యొక్క పెర్మిషన్ లేదంటే అనుమతి తప్పనిసరి అంతేగాని తనంతట తాను నిర్ణయం తీసుకుని తన షేర్స్ని ఇంకొక వ్యక్తికి ఇస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు మిగతా భాగస్థుల యొక్క అనుమతితో వారి యొక్క పెర్మిషన్తో మాత్రమే తమ యొక్క షేర్స్ని అనేది ట్రాన్స్ఫర్ అనేది చేయాలి కాబట్టి దీనిలోని షేర్స్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది కొంత రిస్ట్రిక్షన్స్తో కూడుకుందిగా మనం చెప్పుకోవచ్చును సో అదేవిధంగా లాస్ట్ ఫ్యూచర్ కానీ మనం చూసుకునేలా ఉంటే పార్ట్నర్స్ అండ్ పార్ట్నర్షిప్ ఆర్ వన్ అంటే భాగస్థులు భాగస్వామ్యము ఒకటే అంటే ఇక్కడ ఈ యొక్క పార్ట్నర్ వేరు అదేవిధంగా పార్ట్నర్షిప్ వేరు కాదు ఇద్దరు కూడా ఒకటే ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ యొక్క లయబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా
బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క ఫ్యూచర్స్ లేదా లక్షణాలను చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క అడ్వాంటేజెస్ లేదంటే మెరిట్స్, అదేవిధంగా ప్రయోజనాలు కానీ ఒకసారి చూసుకునే ఎలా ఉంటే, దానిలో మొట్టమొదటిది ఈజీ టు ఫామ్, అంటే ప్రారంభించడం సులభం అని మనం చెప్పుకోవచ్చును. సో కంపేర్ విత్ ఈ యొక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యొక్క దాంతో పోల్చుకుంటే ఈ యొక్క పార్ట్నర్షిప్ అన్నది స్థాపించడం లేదంటే ఫార్మేషన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ అని మనం చెప్పుకోవచ్చును. సో కంపెనీ వ్యవస్థకు ఉండేటువంటి ఫార్మాలిటీస్ అంటే లీగల్ ఫార్మాలిటీస్ ఈ యొక్క పార్ట్నర్షిప్కి అంతగా ఉండవు కాబట్టి చాలా ఈజీగా స్థాపించవచ్చు అని మనం చెప్పుకోవచ్చును. సో ఇదొక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్గా మనం చూసుకునేలా ఉంటే లార్జ్ రిసోర్సెస్, అధిక వనరులు, ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఈ యొక్క పార్ట్నర్షిప్లోని ఒక వ్యక్తి దగ్గర ఒక 5 లాక్స్ ఉన్నాయనుకోండి, సో అలాగా ఒక 10 మంది వ్యక్తులు కలిస్తే ఆటోమేటిక్గా 50 లాక్స్ అనేది క్యాపిటల్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ఎక్కువ క్యాపిటల్ సేకరించడానికి ఆస్కారం ఉన్నటువంటి వ్యాపారంగా ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది మనం చెప్పుకోవచ్చును. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కువ క్యాపిటల్ మనకు ఉంటుందో తద్వారా మనము ఎక్కువ ప్రాఫిట్ను కూడా ఎర్న్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా నెక్స్ట్ మెరిట్ లేదా ప్రయోజనం కానీ చూసుకునేలా ఉంటే గ్రేటర్ మేనేజరియల్ టాలెంట్, అంటే నిర్వహణ సామర్థ్యం ఎక్కువ అని మనం చెప్పుకోవచ్చును. సో ఎప్పుడైతే పార్ట్నర్షిప్లో 5 మందో 10 మందో 15 మందో ఉంటారు కాబట్టి, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో నిష్ణాతులే ఉంటారు. అంటే కొంతమంది ఈ యొక్క షాప్ని మెయింటైన్ చేయడంలో నిష్ణాతులే ఉంటారు, కొంతమంది బయట వ్యవహారాలు చూడడంలో నిష్ణాతులే ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఫ్లూయెన్సీ ఉంటుంది కాబట్టి తద్వారా అందరి టాలెంట్లు కలిపి ఈ యొక్క వ్యాపారం నిర్వహిస్తారు కాబట్టి ఎక్కువ లాభాలు లేదా ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్గా మనం చూసుకునేలా ఉంటే మోర్ క్రెడిట్ స్టాండింగ్, లేదంటే అధిక రుణ సేకరణగా మనం చెప్పుకోవచ్చును. సో కంపేర్ విత్ సోల్ ప్రొప్రైటర్షిప్ లేదా సొంత వ్యాపారంతో పోల్చుకుంటే ఈ యొక్క రుణ సేకరణ అనేది చాలా అధికంగా మనం సేకరించవచ్చు. ఎప్పుడైతే ఎక్కువ మంది వ్యక్తులు కలిశారో, ఎప్పుడైతే ఎక్కువ క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేశారో, తద్వారా చేసేటువంటి వ్యాపారానికి రుణాలు లేదంటే డెట్స్ కూడా మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. సో కంపేర్ విత్ సోల్ ప్రొప్రైటర్షిప్తో చూసుకుంటే మనకి అధిక రుణాలు సేకరించేటువంటి కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది, తద్వారా మనము ఈ యొక్క పెట్టుబడి అధికమవుతుంది కాబట్టి ఎక్కువ లాభాలను కూడా ఎర్న్ చేసే ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఇంకొక అడ్వాంటేజ్ కానీ చూసుకునేలా ఉంటే ప్రాంప్ట్నెస్ ఇన్ డెసిషన్ మేకింగ్, అంటే సక్రమమైన నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చును. సో ఎప్పుడైతే భాగస్వాములు అందరూ కూడా కలిసికట్టుగా చేసేటువంటి వ్యాపారం కాబట్టి, సో వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులే ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కలిసి కూర్చొని చర్చించుకొని ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లో సాధ్యమవుతుంది కాబట్టి ఇది కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా ఇంకొక మెరిట్ కానీ చూసుకునేలా ఉంటే క్లోజ్ సూపర్విజన్, లేదంటే పర్యవేక్షణగా మనం చెప్పుకోవచ్చును. సో కంపేర్ విత్ సోల్ ప్రాపర్టీషిప్ చూసుకుంటే ఒకవేళ షాపులో ఉంటే బయట వ్యవహారాలు చేయడానికి అవదు, లేదంటే బయటికి వెళ్తే షాపులో నిర్వహించడం అనేది కష్టం. అలా కాకుండా ఈ యొక్క పార్ట్నర్షిప్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకుంటారు కాబట్టి, అంటే కొంతమంది బిజినెస్లో ఉంటారు, కొంతమంది బయట వ్యవహారాలు చూసుకుంటారు, కొంతమంది ఫైనాన్స్ వ్యవహారాలు చూసుకుంటారు, కొంతమంది డెసిషన్ మేకింగ్ మీద దృష్టి పెడతారు. సో ఈ విధంగా చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రాంప్ట్ డెసిషన్స్ తీసుకుందికి ఎంతైనా అవకాశం ఉంటుంది, తద్వారా ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి ఆస్కారం ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా లాస్ట్ అడ్వాంటేజ్ కానీ మనం ఒకసారి చూసుకునేలా ఉంటే సీక్రెసీ, లేదంటే గోప్యతగా మనం చెప్పుకోవచ్చును. అంటే కంపేర్ విత్ ఈ యొక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో కానీ మనం పోల్చుకుంటే దీనిలో సీక్రెసీ అనేది కాపాడబడుతుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఒక డైరెక్టర్ బోర్డు ఉంటుంది, వాళ్ళందరూ కలిపి ఏకగ్రీవంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, తద్వారా సీక్రెసీ అనేది ఉండడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిగా మనం చెప్పుకోవచ్చును. కానీ కమింగ్ టు ది పార్ట్నర్షిప్ కానీ చూసుకుంటే కంపేర్ విత్ కంపెనీతో పోల్చుకుంటే మనకి చాలా సీక్రెసీ అనేది ఉంటుంది, చాలా గోప్యత అనేది ఉంటుంది, రహస్యం అనేది పరిరక్షించబడుతుందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని అడ్వాంటేజెస్ కూడా ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నాయి. కానీ అదే సమయంలో కొన్ని డిసడ్వాంటేజ్లు లేదంటే కొన్ని నష్టాలు
లేదంటే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. సో వాటిలో మొట్టమొదటి డిసడ్వాంటేజ్ లేదా డిమెరిట్ గాని చూసుకునేలా ఉంటే అన్లిమిటెడ్ లయబిలిటీ లేదంటే అపరిమిత రుణ బాధ్యతగా మనం చెప్పుకోవచ్చును. సో సోల్ ప్రాపర్టీషిప్ లాగే ఇక్కడ కూడా వ్యక్తి వేరు బిజినెస్ వేరు కాదు. సో ఇండివిజువల్ బిజినెస్ ఇద్దరు ఒకటే. అంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే బిజినెస్లో లాసెస్ వచ్చినా లేదంటే బిజినెస్ దివాలా తీసినా ఈ యొక్క కేవలం వారి యొక్క క్యాపిటలే కాకుండా వారి యొక్క వ్యక్తిగత ఆస్తులకు కూడా రిస్క్ ఉంటుంది. అంటే వారి యొక్క వ్యక్తిగత ఆస్తులు కూడా వెచ్చించి ఈ యొక్క రుణదాతలకు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అపరిమిత రుణ బాధ్యత అన్నది ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఇంకొక డిసడ్వాంటేజ్ కానీ చూసుకునేలా ఉంటే లిమిటెడ్ రిసోర్సెస్ అంటే పరిమిత వనరులు, ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. కంపేర్ విత్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో పోల్చుకుంటే చాలా తక్కువ క్యాపిటల్ని మాత్రమే సేకరించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ బిజినెస్లో మ్యాక్సిమం 10 కానీ 20 కానీ ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ కలిసినప్పటికీ కూడా కంపేర్ విత్ కంపెనీతో పోల్చుకుంటే లేదంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కానీ లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్తో పోల్చుకుంటే చాలా తక్కువే సేకరించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా లాభార్జన కూడా తగ్గుతుంది. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఇంకొక డిసడ్వాంటేజ్ కానీ చూసుకునేలా ఉంటే ఇన్స్టెబిలిటీ లేదంటే అస్థిరతగా మనం చెప్పుకోవచ్చును. సో సోల్ ప్రాపర్టీషిప్ లాగే ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా కొంతమంది వ్యక్తులు కలిపి ఒక ఒప్పందం చేసుకుని స్థాపించారు. కానీ అనుకోని కారణాల వల్ల ఏదైనా వ్యక్తి చనిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు కానీ తద్వారా ఈ యొక్క బిజినెస్లో కూడా ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. అంతేకాకుండా ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి మధ్య పరస్పర విశ్వాసం లోపించినప్పుడు కూడా అంటే కాన్ఫిడెన్స్ లోపించినప్పుడు కూడా ఈ యొక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా ఈ యొక్క ప్రాఫిట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. సో అదేవిధంగా ఇంకొక డిసడ్వాంటేజ్ కానీ చూసుకునేలా ఉంటే మ్యూచువల్ డిస్ట్రస్ట్ అంటే పరస్పర అపనమ్మకంగా మనం చెప్పుకోవచ్చును. సో ఈ యొక్క భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా సందర్భంలో ఒక వ్యక్తి మీద కానీ ఇంకో వ్యక్తికి అపనమ్మకం కుదిరిందంటే ఖచ్చితంగా ఆ యొక్క భాగస్వామ్య వ్యాపారం అనేది చాలా చాలా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే తద్వారా వ్యాపారం అనేది సవ్యంగా సాగదు. సో తను తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఇంకొక వ్యక్తికి అపనమ్మకం ఎప్పుడైతే వచ్చిందో తద్వారా ఆ బిజినెస్ అనేది ఒడిదుడుకు లోనవుతుంది. కాబట్టి ఇది కూడా ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చును. ఇక లాస్ట్ డిసడ్వాంటేజ్ లేదా డిమెరిట్ కానీ చూసుకునేలా ఉంటే లిమిటేషన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, వాటాల బదిలీపై ఆంక్షలు. సో పార్ట్నర్షిప్ ఫ్యూచర్స్లో ఇంత మునిపే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ లాగా స్వేచ్ఛగా తమ యొక్క వాటాలని లేదా షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకుందుకు వీలు లేదు. ఎప్పుడైనా సరే తమ యొక్క షేర్స్ని కానీ ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయదలుచుకుంటే ఇంకొక వ్యక్తికి మిగతా భాగస్థుల యొక్క అనుమతి అన్నది తప్పనిసరి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా సరే పార్ట్నర్కి డబ్బులు అవసరమైనప్పుడు తమ యొక్క షేర్ని ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయడానికి ఆస్కారం అన్నది ఉండదు. మిగతా అందరి వ్యక్తులు ఒప్పుకుంటేనే అప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది కూడా బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చును. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నది కూడా మన దేశంలో విస్తీర్ణంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చును. సో ఈ విధంగా మనము ఈ యొక్క పార్ట్నర్షిప్ యొక్క ఫ్యూచర్స్, అడ్వాంటేజెస్, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ మనం చెప్పుకోవచ్చును. సో ఇంకొక ముఖ్యమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.